इस कार्यक्रम में आए हुए प्यारे भाइयों बहनों और युवा मित्रों, आज तेलंगाना राज्य के विधानसभा चुनाव के लिए मैं यहां आया हूं और परकाला जनसभा के अंदर इतनी बड़ी संख्या में आप लोगों को देखकर बहुत आनंद आता है। मैं हर्ष के साथ भाजपा की सभा में आप लोगों का स्वागत करता हूं। ఈ రోజు ఇంత పెద్ద బహిరంగ సభ రానున్న తెలంగాణ ఎన్నికల నిమిత్తం నేను వచ్చాను। పరకాలలో ఇంత భారీ ఎత్తున హాజరైనటువంటి జనసంఖ్య ఏదైతుందో ఈ యొక్క సభకు విచ్చేసిన తర్వాత నాకు చాలా ఆనందం వేస్తున్నది। పరకాల కా ఏక్ బహుత్ బడా ఇతిహాస్ రహా హై। ఆజ్ జబ్ మే ఆయా హూ रानी रुद्रमा देवी और प्रताप रुद्र काकातिया को मेरा प्रणाम करकर मेरी बात आगे बढ़ाना चाहता हूं। परकाल क्षेत्रानिकी ये ओक परकाल क्षेत्रानिकी पेद्द चरित्र उंदी। इदी पवित्रमैनटुवंटि भूमि। रानी रुद्रमा देवी महाराजैनटुवंटि प्रताप रुद्रुनि ओक नेलकु नेनु प्रणामं चेसी ना ओक उपन्यासानिनि प्रारंभिस्तुन्नानु। रानी रुद्रमा ने बहादुरी और साहस के साथ अनेक सालों तक अपने साम्राज्य को एकजुट रखने का काम किया। रानी रुद्रमा देवी अनेक धैर्य साहसाल तो अनेक संवत्सरालु ई साम्राज्यान्नि स्थापिंचि नडिपिंचिनटुवंटि वीर वनिता। और प्रताप रुद्र ने एक के बाद एक के बाद एक तालाब चेन टैंक बनाकर जो जल व्यवस्थापन की शुरुआत की थी आज भी उसको लोग याद करते हैं। प्रताप रुद्रुनि యొక్క ఔన్నత్యమేందంటే వారు మహారాజుగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో అనేక వరస చెరువులు ఏవైతున్నాయో ఈ వరస చెరువుల యొక్క కుంటల యొక్క నిర్మాణం కారణంగా ఈ రోజు సుభిక్షమైనటువంటి కాకతీయ సామ్రాజ్యం ఈ నేలను మనం చూస్తున్నాం। और मित्रों यहां का भद्रकाली मंदिर 1000 खंभे वाला मंदिर और रामप्पा मंदिर आज भी पूरे देश के अंदर आकर्षण का केंद्र रहा है। ఈొక్క కాకతీయ సామ్రాజ్య క్షేత్రం ఏదైతుందో భద్రకాళి దేవి భద్రకాళి అనుగ్రహంతో 1000 స్తంభాల గుడి నిర్మాణంతో రామప్ప చెరువు మందిరం యొక్క నిర్మాణంతో వీటన్నిటితో ఈ క్షేత్రం శుభశిషిల్తున్నది। ఒక రకమైనటువంటి శోభాయమానంగా భారతదేశంలో ప్రసిద్ధి గాంచినది। మిత్రో తెలంగాణ చునావ్ ఆనే వాలే దిన్ మే తెలంగాణ కా భవిష్యతై కర్నే వాలా మే ఆప్ సభీ కో కహనా చాతా హూ తెలంగాణ మే ఆప్ ఏసీ సర్కార్ చాహతే హై जो ओवैसी जिस पर निर्भर हो। आप ऐसी सरकार चाहते हैं जो मजलिस पे निर्भर हो। अगर ऐसी सरकार नहीं चाहते हैं तो ना कांग्रेस दे सकती है ना केसीआर दे सकते हैं। ऐसी सरकार केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है जो मजलिस पर निर्भर न हो। राबोये 20 निकलो తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేటువంటి మహత్తరమైనటువంటి ఎన్నికలు। రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఏదైతే ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్నామో అది మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవనటువంటి స్వతంత్రమైనటువంటి స్వాభిమానపూర్ణమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అది కాంగ్రెస్ తోని సాధ్యం కాదు, అది టిఆర్ఎస్ తోని సాధ్యం కాదు। ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగేటువంటి సత్తా దమ్ము ఉండేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ। ఆర్ మిత్రో ఆజ్ ఇత్ని బడి సంఖ్యా మే ఆప్ లోగ్ ఉపస్థిత్ హో మే పూచ్నా చాతా హూ कि तेलंगाना के चुनाव हमारे चुनाव लोकसभा के साथ होने थे, क्यों पहले कराए जा रहे हैं? और एक खर्च जो आपको भोगना पड़ रहा है, तेलंगाना की जनता पर जो खर्च डाला है वो किस लिए डाला जा रहा है? अगर चुनाव लोकसभा के साथ होते तो तेलंगाना की जनता को एक खर्च से बचाया जा सकता था। मन अंदर ही कुड़ा जलसो
తెలంగాణలో ఎన్నికలేవైతున్నాయో పాత పద్ధతి ప్రకారం కావాలని వస్తే అది పార్లమెంట్ తో జరగాల్సినటువంటి మేలో జరగాల్సిన ఎన్నికలు పోయిన 2014 లో ఆ విధంగా జరిగాయి ఇప్పుడు కూడా ఆ విధంగా జరగాల్సి ఉండింది కానీ ముందస్తు ఎన్నికల కారణంగా ఈ రోజు తెలంగాణ ప్రజల మీద అదనపు భారం అదనపు అప్పులు అదనపు పన్నులు ఇవన్నీ పడుతున్నాయి ఇవి కారణం ఏవలంటే ఈ ముందస్తు ఎన్నికలు ఈ ముందస్తు ఎన్నికల కారణంగానే ఈ యొక్క సమస్య మన తెలంగాణ ప్రజలకు వచ్చింది केवल और केवल मोदी जी के प्रभाव से डरकर और अपने बेटे बेटी को प्रस्थापित करने के लिए तेलंगाना मुख्यमंत्री ने जल्दी चुनाव का खर्चा तेलंगाना की जनता पर थोपने का काम किया है तेलंगाना लो मुंदस्तु ఎన్నికలు ఎందుకు జరిపారో తెలుసా కేవలం పార్లమెంట్ ఎన్నికలతో గనుక జతగా ఎన్నికలు జరుగుతే మోదీ గారి ప్రభావం ఉంటుంది మోదీ గారి నాయకత్వం గనుక నడుస్తే మనం గెలవలేము కేవలం ఈ రోజు ముందస్తు ఎన్నికలు గనుక జరుగుతే కొడుకును కూతురుని అధికారంలో స్థిరపరచడం కోసం స్థాపించడం కోసమే ఈ ముందస్తు ఎన్నికలు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది దీని కారణంగానే మనకి అదనపు భారము అదనపు సమస్య మిత్రో भारतीय जनता पार्टी की केंद्र में सरकार बनी प्रधानमंत्री नरेंद्र मोदी ने कामकाज संभाला प्रधानमंत्री बनने के बाद कई सारी ऐसी चीजें करी है जो 70 साल में कभी नहीं हुई मोदी गारी प्रभुत्व వచ్చిన తర్వాత 2014 లో కని విని ఎరగని రీతిలో అనేకమైనటువంటి పనులు చేయడం జరిగింది ఎన్ని పనులు చేశారయ్యా అంటే గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు చేయనన్ని పనులు మోదీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది 70 సాల్ సే పిచిడి జాతియా అప్నే సంవైధానిక మాన్యతా కే లియే తరస్ రహి థి కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ కా రిపోర్ట 1955 में आ गया मगर कांग्रेस की किसी सरकार ने इसको अमल करने की कोई दरकार नहीं की नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने पिछड़ी जातियों को संवैधानिक दर्जा देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है स्वतंत्र వచ్చిన తర్వాత 70 సంవత్సరాల చరిత్రలో कांग्रेस पार्टी వెనకబడినటువంటి కులాల కలయినటువంటి వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి కమిషన్ను చట్టపరమైనటువంటి హోదా ఇచ్చేటువంటి పని చేయలేదు 1955 లో కాకా కాలేల్కర్ సమితి ఓబీసీ కమిషన్ కావాలని కోరింది కానీ ఇవ్వలేదు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల ఇవ్వనటువంటి చట్టపరమైనటువంటి హోదా ఓబీసీ కమిషన్కు మోదీ గారి ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 4.5 సంవత్సరాల్లో ఇచ్చివేయడం జరిగింది ఔర్ మిత్రో बात यहां से नहीं रुकती है तेलंगाना के मुख्यमंत्री ने 12% रिजर्वेशन बढ़ाकर भेजा है माइनॉरिटी के लिए रिजर्वेशन मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी को सुप्रीम कोर्ट ने 50% की मर्यादा तय की है अगर आप 12% रिजर्वेशन देना चाहते हो तो किसका काटोगे दलितों का काटोगे आदिवासियों का काटोगे या ओबीसी का काटोगे वो पहले तय कर भेजिए ये माइनॉरिटी रिजर्वेशन गैर संवैधानिक है लघुमतियों का आरक्षण गैर संवैधानिक है इस देश में धर्म के आधार पर आरक्षण नहीं हो सकता जब तक भारतीय जनता पार्टी है धर्म के आधार पर आरक्षण का हम विरोध करते रहेंगे ना हम करेंगे ना किसी को करने देंगे मन अंदर कथा इकड़के आगलेदो ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ఆధారంగా మైనారిటీ ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది మనందరికి కూడా తెలుసు ఇది చట్టపరమైనటువంటి నిర్ణయం కాదు చట్టానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం సుప్రీం కోర్టు ఇంతకు ముందే నిర్ణయించింది రిజర్వేషన్లు 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదని 50% కన్నా ఎక్కువ ఉండడానికి సుప్రీం కోర్టు నిర్ణయించినప్పుడు ఈ 12% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే నువ్వు ఎవరికి తక్కువ చేస్తావు ఓబీసీలకు తక్కువ చేస్తావా ఎస్సీలకు తగ్గిస్తావా ఎస్టీలకు తగ్గిస్తావా ఎవరికి తగ్గియకుండా 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీలైనప్పుడు ఈ విధమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు కారణం అని చెప్పారు
భారతీయ జనతా పార్టీ చట్ట వ్యతిరేకమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము ఇవ్వము, ఇవ్వనిచ్చేది లేదు అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. ఓ మిత్రో, భారతీయ జనతా పార్టీ దళితో ఆదివాసి ఓ ఓబీసీ కే రిజర్వేషన్ కే లియే ఉన్కీ రక్షా కే లియే చట్టాన్ కీ తరహ ఖడీ హే. మీ అందరికి కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ చట్టపరమైనటువంటి 50% రిజర్వేషన్లు ఏవైతున్నాయో అవి వెనుకబడినటువంటి కులాలకు కావచ్చు, అవి గిరిజనులకు కావచ్చు, అవి ఎస్సీలకు కావచ్చు, వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ కొండలాగా అండగా వీళ్ళందరితో ఉంటుంది. వీళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా భారతీయ జనతా పార్టీ సహించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. మిత్రో, కేంద్రమే భారతీయ జనతా పార్టీకి సర్కార్ బన్నే కే బాద్ తెలంగాణా కే వికాస్ కే లియే శ్రీ నరేంద్ర మోదీ కి సర్కార్ నే ఢేర్ సారే కామ్ కియే హే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ కి సర్కార్ తి, యూపీఏ కి సర్కార్ తి, తెలంగాణ కో న్యాయ కే సివా కుచ్ నహీ కియా. 13वें वित्त आयोग में, 13 फाइनेंस कमीशन में कांग्रेस सरकार ने तेलंगाना को सिर्फ 16,596 करोड़ रुपया दिया था. मन अंदर कूडा तेलुसु, भारतीय जनता पार्टी प्रभुत्वं वच्चिन तर्वात मनं चेप्तुन्नप्पुडु పాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పరిపీలించినప్పుడు 13వ ఫైనాన్స్ కమిషన్ కింద కేవలం 16,500 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వీటికి భిన్నంగా అనేక రెట్లు డబ్బులు పెంచడం జరిగింది. నరేంద్ర మోదీజీకి సర్కార్ బని, భాజపా సర్కార్ బని, 14th ఫైనాన్స్ కమిషన్ ఆయా. 14th ఫైనాన్స్ కమిషన్ మే 16,000 కరోడ్ సే బడాకర్ 1,15,605 కరోడ్ రూపాయా దేనే కా కామ్ ఏ భారతీయ జనతా పార్టీకి సర్కార్ నే కియా. ఒకవైపు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలో 16,500 కోట్లు తెలంగాణకిస్తే, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ కింద 2014 నుంచి 2018 వరకు 1,15,000 కోట్లు ఇంత బడ్జెట్ నిధులను తెలంగాణ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. తెలంగాణకే వికాస్ కే లియే 7 గుణా జ్యాదా పైసా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ సర్కార్ నే దియా. తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం సుమారుగా 7 రెట్ల నిధులను ఎక్కువ తెలంగాణ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ఇస్కే అలావే ముద్రా బ్యాంక్ కే లియే 15,000 కరోడ్ రూపీస్, స్మార్ట్ సిటీ కే లియే 124 కరోడ్. ముద్రా బ్యాంక్ కే ముద్రా 15,400. ముద్రా బ్యాంక్ కే లియే, ముద్రా బ్యాంక్ కోసం ముద్రా రుణాల ద్వారా 15,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీల కోసం 124 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అమృత్ మిషన్ 833 కరోడ్. అమృత్ మిషన్ 834 కోట్లు. రైల్వే ప్రాజెక్ట్స్ కే లియే 19,932 కరోడ్స్. రైల్వే ప్రాజెక్ట్ల కింద 19,900 కోట్లు. రర్బన్ మిషన్ కే లియే 1,150 కరోడ్. రూర్బన్ మిషన్ కింద 1,000 కోట్లకు పైగా నిధులు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కే లియే 1,221 కరోడ్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్ల నిర్మాణ విషయంలో 1,200 కోట్లకు పైగా. నో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కే లియే 900 కరోడ్. వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి కోసం 900 కోట్లకు పైగా. రోడ్ ప్రాజెక్ట్స్ కే లియే 40,800 కరోడ్. జాతీయ రహదారులు రోడ్ల నిర్మాణం కింద 40,000 కోట్లకు పైగా. మహిళల కే వికాస్ కే లియే 1,055 కరోడ్. మహిళల యొక్క అభివృద్ధి కోసం 1,055 కోట్ల రూపాయలు. ఆర్యా కే లియే 2,824 కరోడ్. ఆర్యా కే లియే ఆర్యా కోసం 2,000కు పైగా కోట్లు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ 5,200 కరోడ్. రామగుండం ఫర్టిలైజర్ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది 5,000 కోట్లకు పైగా. మేడక్ కేంద్ర నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కే లియే 17,300 కరోడ్. మేడక్ లో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి కర్మాగారాల కోసం నిర్మించినటువంటిది
17,000 और एम्स के लिए 1,200 करोड़, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस को 1,500 करोड़ को पाएगा, बड़े मेडिकल हॉस्पिटल सनतगर के लिए 1,200 करोड़ सनतगर मेडिकल हॉस्पिटल, ईसीआईएल हॉस्पिटल किंदा सनतगर, हाँ सनतनगर, सनतनगर 1,500 करोड़ को पाएगा, सर्व शिक्षा अभियान के लिए 1,300 करोड़, सर्व शिक्षा अभियान के अंतर्गत 1,050 करोड़ को पाएगा, और नक्सल प्रभावित जिलों के लिए 400 करोड़, नक्सल प्रभावित मैंने 20 मैंने जिला अन्य कल 400 करोड़ को पाएगा, कुल मिलाकर और 1,15,138 करोड़ रुपया नरेंद्र मोदी सरकार ने तेलंगाना के विकास के लिए 14वां फाइनेंस कमीशन కింద ఇచ్చినటువంటి 1,15,000 కోట్లకు అదనంగా ఇంకొక 1,15,000 కోట్లు ఈ యొక్క అభివృద్ధి పథకాల కింద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది కుల్ 2,30,800 కరోడ్ రూపాయ తెలంగాణ కే వికాస్ కే లియే 4.5 సాల్ మే భేజే గయే ఇవన్నీ కలిపి తెలంగాణ అభివృద్ధికి 2,30,000 కోట్ల 800 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆర్ యహా పర్ కేసీఆర్ కే శాసన కే అందర్ క్యా హువా హై 2,00,000 కరోడ్ కా రూన్ తెలంగాణ పర్ బడ్ గయా హై తెలంగాణలో ఇదే సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తెలంగాణ మీద అప్పుల భారం 2,00,000 కోట్లకు పైగా పెంచింది ఈ ప్రభుత్వం एक जमाने में रेवेन्यू सरप्लस स्टेट था वो रेवेन्यू सरप्लस स्टेट को 2,00,000 के ऋण के बोझ के तले दबाने का काम एक चंद्रशेखर राव जी की सरकार ने किया चंद्रशेखर राव गारी नायकत्व में నడుస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో అదనపు మిగులు బడ్జెట్ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2,00,000కు పైగా అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి దక్కుతుంది 5.5% ఫిస్కల్ డెఫిసిట్ పొంచి హే జో దేశ్ మే సబ్సే జ్యాదా హై ఏదైతే బడ్జెట్ అప్పుల మధ్యన ఉండేటువంటి తేడా ఏదైతుందో 5% కన్నా ఎక్కువ పెంచింది దీని కారణంగా ఈ యొక్క ఆర్థిక ఆరోగ్య స్థితి తెలంగాణది బలహీనపడింది మిత్రో శ్రీ చంద్రశేఖర్ రావు జీనే ముఖ్యమంత్రి బన్నే కే పెలే జిత్నే బి వాదే కియే థే సబ్ వాదో కో నహీ నిబాయా టిఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం 4.5 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రధాన వాగ్దానాలు చేయడం జరిగిందో తెలంగాణ ప్రజలకు ఈ వాగ్దానాల విషయంలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు అన్ని వాగ్దానాల్లో వైఫల్యం చెందిన ప్రభుత్వం ఉన్నకనే కహా థా అగర్ హమారీ సర్కార్ బన్తీ హై తో దళిత్ కో ముఖ్యమంత్రి బనాయేంగే ఆప్నే నహీ బనాయా చలో ఠీక్ హై అబ్ బనాయేంగే క్యా ఇస్కీ స్పష్టతా తెలంగాణ కే ముఖ్యమంత్రి నే కర్నీ చాహియే చంద్రశేఖర్ రావు గారు తెలంగాణకు ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజల ముందు వాగ్దానం చేయడం జరిగింది నేను ప్రభుత్వంలోకి వస్తే మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఇప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా చేస్తానని హామీ ఇవ్వగలుగుతావా అని నేను ప్రశ్న వేస్తున్నాను ఆర్ మిత్రో ఆ దళితో ఆదివాసియో పర్ కిసానో పర్ లాఠీ గోలీ చల్ రహీ చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో వాగ్దానాల వైఫల్యం కాదు వీరు వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి కులాలు ఎస్సీ కులాలు ఎస్టీల మీద దాడులు పెరిగాయి అత్యాచారాలు పెరిగాయి 17 సెప్టెంబర్ హైదరాబాద్ విమోచన్ దిన్ కో రంగ్ చంగ్ కే సాథ్ మనానే కా వాదా కియా థా ఓవేసీ కే డర్ సే 17 సెప్టెంబర్ కో మనానా బంద్ కర్ దియా ఆప్ డరియే మత్ తెలంగాణ వాలో भारतीय जनता पार्टी की सरकार बनेगी हर गांव के अंदर 17 सितंबर को मनाने का काम ये भारतीय जनता पार्टी की सरकार करने वाली मन अंदर तेलुसु ప్రభుత్వంలో రాకముందు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ విమోచన దినం ఏదైతే సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చెందినటువంటి దినాన్ని నేను ఘనంగా వైభవంగా జరుపుతానని హామీ వాగ్దానం ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవైసీకి లొంగిపోయి ఈ యొక్క హామీని నెరవేర్చడం జరగట్లేదు మీ అందరికీ మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మాత్రమే గ్రామ గ్రామాన తెలంగాణ మొత్తంలో సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని జరపగలిగేటువంటి నాయకత్వం పార్టీ అని నేను చెప్తున్నాను
मित्रों, भारतीय जनता पार्टी की सरकार ने आयुष्मान भारत योजना लाई, जिसके तहत हर गरीब को 5 लाख तक का खर्चा, हर प्रकार का खर्चा, हॉस्पिटलाइजेशन, ऑपरेशन, ऑपरेशन के बाद का हॉस्पिटलाइजेशन, दवाइयां, टेस्ट, हर खर्चे को भारतीय जनता पार्टी की केंद्र सरकार देने वाली है। मगर मोदी जी लोकप्रिय हो जाएंगे ये डर से ये तेलंगाना सरकार ने यहां पर आयुष्मान भारत योजना को स्वीकारा नहीं है। मैं तेलंगाना वासियों को कहना चाहता हूं, ये आपके साथ अन्याय। తెలంగాణ కాదు మొత్తం సమస్త భారతదేశంలో బీద బడుగు వర్గాల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి సంక్షేమ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా బీద బడుగు వర్గాలు, దారిద్ర రేఖలో జీవించేటువంటి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఆరోగ్యానికి అవసరమయ్యే ఖర్చులు, అది డాక్టర్ పరీక్ష కావచ్చు, అది ఎక్స్రే కావచ్చు, అది అల్ట్రాసౌండ్ కావచ్చు, అది ఆపరేషన్ కావచ్చు, అది మందుల ఖర్చు కావచ్చు, అది డాక్టర్ ఫీజు కావచ్చు, వీటన్నిటి కలిపి మొత్తం కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల గ్యారంటీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశానికి, తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఏవైతున్నాయో అవి తెలంగాణలో బీద బడుగు వర్గాల ఇళ్లలోకి వెళ్తుంది, వారి ప్రసిద్ధి పెరుగుతుందని ఈర్ష్యతో వారిని ఆపడం కోసం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి సంక్షేమ పథకాన్ని, ఆ యొక్క ప్రాజెక్టును తెలంగాణలో అమలు చేయడం లేదని నేను చెప్తున్నాను. తెలంగాణ కేంద్ర 3500 किसानों ने आत्महत्या की है, देश में सबसे ज्यादा किसान आत्महत्या करते ऐसे राज्यों में से तेलंगाना बन चुका है। और दूसरी ओर नरेंद्र मोदी जी ने रवि और खरीफ दोनों फसलों के लिए लागत से 1.5 गुना समर्थन मूल्य देने की घोषणा करी। ఒకవైపు మనందరికీ కూడా తెలుసు ఇది రైతు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 3500కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చేసుకునేటువంటి రాష్ట్రంగా ఈ రోజు తెలంగాణ మిగిలింది. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలను ఆపలేని పరిస్థితిలో ఉంటే, ఇంకొక వైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మద్దతు ధర, పంటలకు మద్దతు ధర, రబీ ఖరీఫ్ 2 పంటలకు కూడా మద్దతు ధర 150% పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మిత్రో, కమ్యూనిస్ట్ పార్టీ దునియా మే సే ఖతం హో రహీ హై ఔర్ కాంగ్రెస్ పార్టీ భారత్ మే ఖతం హో రహీ హై, మగర్ తెలంగాణా కే అందర్ మే ఏక్ నయా దృశ్య దేఖ్ రహా హూం. కమ్యూనిస్ట్ ఔర్ కాంగ్రెస్ దోనో ఇకట్ఠా होकर तेलंगाना का उद्धार करने निकले हैं। तेलंगाना को ये लोग नहीं बचा सकते, मोदी जी के नेतृत्व में केवल और केवल भारतीय जनता पार्टी बचा सकती है। ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగైపోతున్నది, అంతర్ధానమైపోతున్నది, నిర్జీవమైపోతుంది. ఇంకొక వైపు దేశంలో కాంగ్రెస్ కూడా బలహీనపోతున్నది, కనుమరుగైపోతున్నది. ఈ 2 పార్టీలు ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో ప్రత్యామ్నాయమని ఓ కూటమి పెట్టారు. వీళ్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు, వీళ్ళు ఏం చేయలేరు. కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దరించగలుగుతుంది. ఏక్ కే బాద్ ఏక్ 14 राज्यों में कांग्रेस पार्टी की सरकार गई है। आज स्थिति यह है कि देश के 19 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है। देश के 70% भूभाग पर भारतीय जनता पार्टी की सरकार है। मोदी जी के नेतृत्व में तेलंगाना का विकास भारतीय जनता पार्टी ही कर सकती है। ये महान तेलंगाना की जनता को मैं आज आह्वान करने आया हूं, अपील करने आया हूं, आप भारतीय जनता पार्टी का साथ दीजिए, कमल के निशान पर बटन दबाइए और तेलंगाना को आगे ले जाने वाली सरकार बनाइए। मन अंदर कूड़ा తెలుసు
అనేక గత కొన్ని సంవత్సరాల్లో ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం కాంగ్రెస్ క్రమక్రమంగా ఓడిపోతున్నది. గెలిచేటువంటి చరిత్ర లేనటువంటి పార్టీ కాంగ్రెస్. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమస్త భారతంలో 70% జనాభా మీద ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మిత్రులారా, రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఈ కూటమి కాదు, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుపరిపాలన తెలంగాణ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. కమలం గుర్తుకే మీరు ఓటేయండి, బీజేపీని గెలిపించండి. నేను మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను. మేరే సాత్ బోలియే, దోనో హాత్ ఉఠాయియే, విజయ్ కే సంకల్ప్. అందరు కూడా రెండు చేతులు లేపండి, పిడికిలు బిగించండి నాతో. విజయ్ కే సంకల్ప్ కి ముట్టి బించి, విజయ సంకల్పాన్ని తీసుకొని పిడికిలు గట్టిగా బిగించండి రెండు పిడికిళ్ళు. ఆర్ ప్రచండ ఆవాజ్ సే బోలియే, మీరు అందరు కూడా గట్టి గొంతుతో అందరికి వినబడేలా సింహ గర్జన చేయండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై.